కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణానికి నూతన హంగులు సమకూరునున్నాయి. రోజురోజుకు విస్తరిస్తున్న కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు మరో బైపాస్ రోడ్డు నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశ్వరరెడ్డి చర్యలు చేపట్టారు. ఈ మేరకు ఎమ్మెల్యే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి బైపాస్ రోడ్డు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ పొందారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించడంతో విజయవాడకు చెందిన ఓ సంస్థతో బైపాస్ రోడ్డు నిర్మాణం, అందుకు అవసరమైన భూసేకరణకు 64.8 కోట్ల ఖర్చవుతుందని డిపిఆర్ సిద్ధం చేయించారు. మున్సిపల్ అధికారులు డిపిఆర్ నివేదికను ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి చేత ఆవిష్కరింపచేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే నిర్మాణం చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు. నూతన బైపాస్ రోడ్డు నిర్మాణంతో మంత్రాలయం రహదారి నుండి పట్టణంలోని జోగుల కాలనీ, వైఎస్ఆర్ నగర్, అప్పకొట్టాల తదితర ప్రాంతాల్లో అభివృద్ధి చెందడమే కాకుండా భూములకు సైతం ధరలు పెరగనున్నట్లు తెలుస్తోంది. 4 కిలోమీటర్ల మేర 100 అడుగుల లోతుతో రోడ్డు నిర్మాణం సెంటర్ లైటింగ్ బ్యూటిఫికేషన్ పనులు చేపట్టనున్నట్లు మున్సిపల్ వెంకటేశ్వర్లు వెల్లడించారు. గౌరవ ఎమ్మెల్యే ఎమ్మెల్యే శ్రీ చెన్నై ఎర్రకోట చెన్నకేశ్వరి సార్ గారు, ఎమ్మెల్యే పట్టణంలో రోజురోజుకు దినదిన అభివృద్ధి చెంది ట్రాఫిక్ అవుతున్న సమస్య ఉన్నదని దృష్టిలో పెట్టుకొని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలవగా ఆయన బొత్స సత్యనారాయణ సార్ గారికి ఫార్వర్డ్ చేస్తే బొత్స సత్యనారాయణ సార్ గారు మాకు ఎమ్మెల్యే గారి విన్నపం మీద దాన్ని డిపిఆర్ తయారు చేయమని మాకు పై అధికారుల నుంచి ఆదేశాలు ఇచ్చినందువలన ఈ డిపిఆర్ను 64.85 కోట్లకు ఎస్టిమేట్ తయారు చేసి పై అధికారులకు పంపించాము. అది కూడా ముఖ్యంగా సార్ ఉద్దేశం ఏమిటంటే శివన నగర్లో దాదాపు 3,300 ఇల్లు టిట్కో హౌసెస్ అయిపోయినాయి. ఆ పబ్లిక్తో అక్కడి నుంచి ఇక్కడికి టౌన్లోకి రావాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ రోడ్డును ప్రతిపాదన చేయడం అనేది 100 అడుగుల వెడల్పుతో 4 కిలోమీటర్ల మేర కొత్త రోడ్డును బ్యూటిఫికేషన్ అంతా తయారు చేసి దాన్ని ప్రభుత్వానికి డిపిఆర్ పంపించాం.